ఆ ఉత్తరంలో స్పష్టంగా లేకపోయినా శర్మ నొచ్చుకున్నట్లు లీలగా తోచింది శకుంతలకి. వెంటనే తను రాసింది, డాడీ, నేనిక్కడికి ఆలోచించి రాలేదు, సాహసించి అసలు రాలేదు, ఒక షాక్లో వచ్చాను, అవన్నీ తర్వాత చెప్తాను, మీరు వెంటనే ఇక్కడికి రావాలి. పోనీ నేనే అక్కడికొచ్చేనా? నన్ను నానమ్మ తిడితే, నేను ఏడిస్తే మీరు ఏడవకూడదు మరి. బైది బై, ఇక్కడొక బూచున్నా డాడీ, మీకు నాకు తెలిసిన బూచాడే, వాడిని చూస్తే నాకు చాలా భయం. కానీ అమ్మమ్మ వాడికి భలే బుద్ధి చెబుతోంది, అప్పుడు వాడి ముఖం మీరు చూస్తిరాలి. వస్తున్నారా మీ బేబీ? ఆ ఉత్తరానికి తిరుగుటపాలో వచ్చాడు శర్మ. శర్మను చూడగానే డాడీ అంటూ పరుగున అతడి దగ్గరకు వెళ్ళింది శకుంతల. ఆనందంతో వెలిగిన శకుంతల మొహాన్ని చూసి రాజవల్లి ఆనందించింది. అక్కడ ముఖం మార్చుకుని నిలబడింది రమేష్ ఒక్కడే. ఎలాగైనా శకుంతలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే పట్టుదల లేకపోతే అతనక్కడ నిలవగలిగేవాడు కాడు. శర్మకు అక్కడ జరుగుతున్న మర్యాదలు, లభిస్తున్న ఆదరణ, అతడికి ఎంత కంటకంగా ఉన్నా, మనసునెంత కోస్తున్నా అక్కడి నుంచి కదలేకపోయాడు. మనవడగారు, శకుంతల ఎప్పటినుండో మన ఫ్యాక్టరీలో చూడాలని ముచ్చట పడుతోంది. పసిపిల్లను ఒక్కదాన్ని పంపడం ఇష్టం లేక ఇన్నాళ్లు పంపలేదు. అమ్మాయిని దగ్గరుండి అన్నీ చూపించండి. రెండు ఫ్యాక్టరీల మేనేజర్లకి ఫోన్లు చేయించాను అంది రాజవల్లి. అప్పుడు రమేష్ కూడా అక్కడున్నాడు. అతడిప్పుడు ఎక్కువ కాలం రాజవల్లి గారింట్లోనే ఉంటున్నాడు. పాతకాలపు దివాణం అలవాట్లు పోని ఆ ఇంట్లో అతడికి తిండికి లోట్లేదు. శకుంతల శర్మలతో రమేష్ కూడా బయలుదేరబోతుంటే ఆగండి అంది రాజవల్లి. రమేష్ కనుబొమ్మలు చిట్లించి చూశాడు, కానీ ఆగిపోయాడు. అతడి చికాకు చూపులు రాజవల్లి లక్ష్యపెట్టలేదు. దయచేసి ఒకసారి వెళ్లి మన లీగల్ అడ్వైజర్ ప్రకాశం గారిని పీల్చుకురండి. రమేష్ తెల్లబోయి, మన లీగల్ అడ్వైజర్ రాజారావు గారు కదూ అన్నాడు. కాదు, అతన్ని తొలగించాను. అతడు అత్యంత రహస్యంగా ఉంచవలసిన విషయాలు డబ్బు కాసుపడి ఇతరులకు చెప్పినట్లు తెలిసింది. అతడు రాసిన విల్లు కూడా రద్దు చేయించాను. మరో వీలునామా రాయించడానికే ప్రకాశం గారిని పిలిపిస్తున్నాను. ఆమె మాటలు కర్కశంగా ఉన్నా కళ్లల్లో హేళనతో కూడిన నవ్వుంది. అది గుర్తించాడు రమేష్. అలాగే పిలుచుకొస్తాను అని బయటపడి ఎంత అసాజ్యురాలు ముసల్దానా అని గుండె బాదుకున్నాడు. ఫ్యాక్టరీ వదిలారు. కూలీలంతా బిలవెల్లాడుతూ బయటకొస్తున్నారు. శర్మ చెయ్యి పట్టుకుని ఫ్యాక్టరీ ఆవరణలో నిలబడి ఆ దృశ్యం చూస్తోంది శకుంతల. కూలీలలో ఎక్కువ భాగం చిన్నపిల్లలు కావడం గమనించింది. చింపిరి జుట్టులతో, మాసిన పరికణాలతో దైన్యానికి మారుపేరులా కనిపిస్తున్నారు వాళ్లు. చదువుకుని వృద్ధిలోకి రావలసిన ఆ పిల్లలు అలా పసితనంలో బ్రతుకు భారంతో కుంగిపోవడం చాలా బాధ కలిగించింది ఆమెకి. అంతలో ఆమెకొక విచిత్ర దృశ్యం కనిపించింది. ఒక నడివయసు ఆడది ఒక పసిపిల్లతో ఘర్షణ పడుతోంది. ఆ పసిపిల్ల ఏడుస్తోంది, నడివయసుది బెదిరిస్తోంది. శర్మ వారించేలోగాని శకుంతల వాళ్ల మధ్యకొచ్చింది. పసిపిల్ల ఏడుపు, నడివయసుదాని జోరు రెండూ తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇద్దరిలో ఎవరూ నోరు మెదపక భయం భయంగా చూశారు. పసిపిల్ల కళ్లల్లోనే బెదురు ఎక్కువగా కనిపిస్తోంది. శకుంతల విషయమేమిటో తెలుసుకోకుండా ఊరుకోలేకపోయింది. పాపా, ఎందుకేడుస్తున్నావు? ఏమామా, ఎవరు నువ్వు? పసిపిల్లని ఎందుకలా బెదిరిస్తున్నావు? ఏటమ్మో, నేనటి బెదిరుతున్నానో? దాసయ్య నా కాడే 50 రూపాయలు బాకీ పడ్డాడు, దాని జీతం రాగానే ఇస్తానన్నాడు. ఒకసారి వీళ్ళు జీతం డబ్బులు ఇంటి కట్టుకెళ్లారంటే మళ్ళా నా కళ్ళబడతారా, నా పైసలేస్తారా? అందుకే జీతాల రోజు ఫ్యాక్టరీ కాడికే వచ్చి నా బాకీ వసూలు చేసుకుంటున్నా. ఈ దొంగ సచ్చింది ఈయనంటాంది, మీరే చెప్పండమ్మా న్యాయం. ఆ మాటలు వింటోంటే శకుంతలకేదో కడుపులో దేవినట్లయింది. ఆ పిల్లవంక తిరిగింది. నిండా 10 ఏళ్లు ఉండని ఆ పసిపిల్ల జీతం ఉన్న గుడ్డసంచి గట్టిగా చేత్తో పట్టుకుని బెదురు కళ్లతో, కళ్ల నీళ్లతో, నేనీనం లేదు, పైవారం ఇస్తానన్నా, అమ్మకి జ్వరం కాస్తోంది, దేశం డాక్టర్ మందిస్తే తగ్గుతుందంట, ఆయనకి పైసలు ఇయ్యాలి, మా వెజ్జు మందు గుణమీయడం లేదు, ఇంట్లో ఏం లేవు, ఉన్నదంతా మా అయ్య తాగేశాడు. అసలు నీ దగ్గర వెళ్ళి నాన్న ఎందుకు అప్పు చేశాడు అడిగింది శకుంతల. ముంతలు ముంతలు తాగేస్తా ఉంటే అప్పు కాదంటమ్మా, మీరెళ్ళండమ్మా, ఈ విషయాలన్నీ మీకెందుకు? విసుక్కుంది ఆ మనిషి. శకుంతలకి విషయం అర్థమైంది. తండ్రి తాగి అప్పులు చేశాడు, ఈ పసికూన బండ చాకరీ చేసి ఆ అప్పులు తీర్చాలి. ఇంట్లో తల్లికి మందులు కొనే దారి, ఇల్లు గడిచే దిక్కు లేదు, భరించలేకపోయింది. నీ బాకీ ఎంతో చెప్పు, నేను తీరుస్తాను. చెప్పాను కదమ్మా, 50 రూపాయలు. శకుంతల బ్యాగులో చెయ్యి పెట్టబోతుంటే ఎవరో యువకుడొచ్చి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. శకుంతల కోపంగా చూసేటంతలోనే చెయ్యి వదిలి దూరంగా నిలబడ్డాడు. సారీ అని, ఈ సమస్యకిది పరిష్కారం కాదు,
ఇలాంటి దయవలన చిక్కులు తీరవు పెరుగుతాయి. మీరిలా 50 రూపాయలు బాకీ తీర్చారని తెలియగానే ఆ తండ్రి 100 రూపాయల సారా తాగుతాడు. ఈ పసిపిల్ల బరువు మరింత పెరుగుతుంది అని ఆ పసిపిల్ల వైపు తిరిగి, పాపా నువ్వెళ్ళమ్మా అని ఆ నడివయసు మనిషితో, నీ బాకీ పైవారం తీర్చేలా నేను చేస్తానులేమా, ఇంక వాడికి అప్పు పెట్టకు అన్నాడు. తన చేతుల్లో పడబోయే 50 రూపాయలు తనకు దక్కకుండా పోయినందుకు చిరపట్లాడుతూ సణుక్కుంటూ పోయిందా మనిషి. అప్పటి వరకు మౌనంగా ప్రేక్షకుల్లా ఉన్న శర్మ అప్పుడు కల్పించుకుని, తండ్రి బాకీ ఈ పిల్లెందుకు తీర్చాలి, నువ్వు ఎవరికి అప్పిచ్చావో వాళ్ళని అడుగు అనొచ్చుగా అన్నాడు సగం కోపంతో సగం ఆవేదనతో. ఒకటి, ఆ పిల్లకు ఇన్ని మాటలు మాట్లాడగలిగే పరిజ్ఞానం లేదు. 2, అలా మాట్లాడితే వాళ్ల నాన్న చావదంతాడు. ఇవన్నీ మామూలే అన్నట్లు మాట్లాడుతున్నాడతడు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. ఆ తల్లిని ఆసుపత్రిలో చేర్పించాలి. ఆ పిల్లలను ఏ హాస్టల్లోనైనా పెట్టి చదివించాలి. ఆ తండ్రి చేత చావదాన్ని పనిచేయించాలి. మరలా ఎందుకు చేయకూడదు? ఇందులో ఏదీ సాధ్యం కాదు. ఇక్కడి వాళ్లకు ఆసుపత్రంటే విపరీతమైన భయం. ఆసుపత్రికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిరిగిరారని వాళ్ల నమ్మకం. అసలు అలోపతి డాక్టర్తో వైద్యం చేయించుకోవడమే ఇప్పుడిప్పుడు మొదలు. వాళ్లవన్నీ మూలికల వైద్యాలే. చాలా వరకు ఆ మూలికలే బాగా పనిచేస్తాయి. అలాగే పిల్లలను హాస్టల్లో చేర్చడము అంత తేలిక కాదు. ఎక్కడికక్కడే బోల్డని పాలిటిక్స్. ఫైనల్ గా ఆ తండ్రితో కూలి పని చేయించడం ఎవరి తరమూ కాదు. వాడు తనకు తాను ఒక దొరననుకుంటాడు. వాడు వ్యవసాయం చేస్తాడు, వేటాడతాడు, తాగుతాడు, అంతేగాని కూలి పని మాత్రం చేయడు. ఆ గోచీ ధరకి అది పరువు తక్కువ. అంచేత తన పిల్లల్ని కూలికి తోల్తాడు. వీళ్ళకెప్పుడూ రోజుకులే తప్ప పర్మనెంట్ అయ్యే అవకాశం ఉండదు. చిన్నపిల్లల్ని వంక, ఇది సార్ మన పుణ్యభూమి. నవ్వాడతడు. ఆ నవ్వులో బాధ, కోపం, కసి అన్నీ కలగలుసున్నాయి. మీరెవరు? అప్పుడడిగింది శకుంతల. నేను లేబర్ యూనియన్ ఆర్గనైజర్స్లో ఒకణ్ణి. ఇక్కడ విషయాలు తెలుసుకుని ఇక్కడికొచ్చాను. ఇక్కడ వర్కర్స్ కూడా మా యూనియన్లో చేరితేగాని నేనేమీ చేయలేను. కానీ ఇక్కడ యూనియన్ ఆర్గనైజ్ చేసేదెవరు? యూనియన్లో చేరేదెవరు? అందరూ పసివాళ్లు. సంపాదించిందంతా తల్లిదండ్రుల చేతుల్లో పోసి కడుపు నిండా తిండి కూడా నోచుకొని చావు దెబ్బలు తినే పసివాళ్లు. ఆలోచిస్తూ నిలబడిపోయిన శకుంతల దగ్గరకు శామి వచ్చింది. అమ్మాయిగారు చీకటి పడిపోయింది, అమ్మమ్మగారు రమ్మంటున్నారు అని చెప్పింది. అప్పుడు గమనించింది జీప్ తమకు సమీపంలోనే ఉన్నట్లు. జీప్ డ్రైవర్ తనను జీప్లో రమ్మని అడిగే సాహసం కూడా లేక తన రాక కోసం ఎదురుచూస్తూ వినయంగా నిలబడ్డాడు. శర్మ కూడా, రాబేబీ, ఎప్పుడూ అమ్మమ్మగారి మాట కాదనుకు. ఈ లోకంలో ఆవిడికంటే నిన్ను అభిమానించేవాళ్లు లేరు అన్నాడు. మీకంటేనా? అంది శకుంతల. శర్మ నవ్వాడు. డాడీ నిజం చెప్పండి, నాకంటే మీరు అభిమానించేవాళ్లున్నారా? ఉన్నారు. ఉన్నారా? ఎవరు? మీ అమ్మ. డాడీ, బాధగా తండ్రి భుజం మీద తలవాల్చింది. టేక్ ఇట్ ఈజీ బేబీ, ఇక మీదట నువ్వు ఫ్యాక్టరీకి రాకు. ఈ పరిస్థితులు నువ్వు భరించలేవు. డాడీ చెప్పు, ఇంత చిన్న పిల్లలను కూలీలుగా పెట్టుకోవచ్చా? కూడదు. మరి ఇది ప్రైవేట్ మేనేజ్మెంట్, చట్టాలు ఒప్పుకొనివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అదీగాక ఇది మరీ మారుమూల ప్రాంతం. ఇక్కడి ప్రజలు ఇంకా నాగరికత అలవరుచుకొని అమాయకులు. ఇది ఇలా సాగడానికి వీలేదు డాడీ, మనం ఈ పరిస్థితులు చక్కదిద్దాలి. ఇందులో చాలా చిక్కులు ఎదురవుతాయి బేబీ, మనం ఫైట్ చేద్దాం. ఎవరితో? ఈ ఫ్యాక్టరీలు మనవి అంటే నీవి. ఇప్పుడు జరుగుతుందంతా నీ పేరు మీదుగానే జరుగుతోంది. ఓ గాడ్ బేబీ, నువ్వివన్నీ మర్చిపో. ఇలాంటి విషయాలు అసలు ఆలోచించుకో. మీ అమ్మమ్మ నీకొక మంచి సంబంధం చూస్తోంది, పెళ్లి చేసుకుని హాయిగా బ్రతుకు. నో. ఎస్, నువ్వు రాజుని మర్చిపోవలసిందే. బి హ్యాపీ. శకుంతల మాట్లాడలేదు. బిగించిన పెదవులతో కన్నీళ్లను వెనక్కు నెట్టడానికి వ్యర్థ ప్రయత్నం చేసింది. రెండు మోకాళ్లపైన చేతులాంచి ఆ చేతుల్లో మొఖం పెట్టుకుని దిగులుగా కూర్చుంది శకుంతల. అమ్మా శకు, లాలనగా పిలిచింది రాజవల్లి. శకుంతల తలెత్తలేదు, సమాధానం చెప్పలేదు. శకు, నువ్వలా దిగులుగా ఉంటే నేను భరించలేనమ్మా. ఈ చివరి రోజుల్లో నేను కోరేది నీ ఆనందం ఒక్కటే. నేను ఏం చేయాలో చెప్పు. అప్పుడు తలెత్తింది శకుంతల. అమ్మమ్మ, మన ఫ్యాక్టరీలో అంతంత చిన్నపిల్లలు పనిచేయడం నేను చూడలేను. చదువుకుని వృద్ధులోకి రావలసిన పిల్లలు అలా అణగారిపోవడం నాకెలాగో ఉంది. తెల్లబోయింది రాజవల్లి. శకుంతల బాధపడుతోంది. కూలీల గురించా? ఈ విషయం ఎప్పుడు ఆవిడ ఆలోచనల్లోకే రాదు.
ఫ్యాక్టరీ విషయాలు నేను కల్పించుకోనమ్మా, అన్నీ మన మేనేజర్ చూసుకుంటాడు, అతన్ని పిలిపించి మాట్లాడదాం అంది. ఆ మధ్యాహ్నమే మేనేజర్ని పిలిపించింది. అప్పుడు రమేష్, శర్మ కూడా ఉన్నారు. మేనేజర్ పేరు రాబర్ట్, ఆంగ్లో ఇండియన్. తెలుగు బాగానే వచ్చుగాని ఇంగ్లీష్ మాటలు కలిపిగాని మాట్లాడు. శకుంతలకు ఫ్యాక్టరీలో చిన్నపిల్ల పనిచేయడం ఇష్టం లేదని చెప్పింది రాజవల్లి. అయితే ఇక్కడ ఫ్యాక్టరీలు రన్ చేయడం ఇంపాసిబుల్. ఇక్కడ మగవాళ్లు కూలికి రారు, వచ్చినా వాళ్లతో అన్నీ తగవులే. తెలీదు చెబితే అర్థం కాదు, చంపడానికి చావడానికి కూడా రెడీగా ఉంటారు. దే క్రియేట్ ప్రాబ్లమ్స్. చైల్డ్ లేబర్ మనకు చాలా కన్వీనియంటు, తక్కువ పే చేయొచ్చు, ఎక్కువ వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. హుషారుగా చెబుతున్న రాబర్ట్ కి అడ్డు తగిలింది శకుంతల. మన కన్వీనియన్స్ మాట వదిలేయండి, వాళ్ల జీవితాల గురించి ఆలోచించండి. వాళ్ల జీవితాలు? ఎస్, ఏమైంది వాళ్ల జీవితాలకి? మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు గనక డబ్బులేనే వస్తున్నాయి, లేకపోతే వీధులంటే తిరుగుతూ ఉంటారు అల్లరిచిల్లరిగా. చదువుకుని వృద్ధులోకి రావలసిన వాళ్లు. శకుంతల ఆ మాట అనగానే అదేదో పెద్ద జోక్ అయినట్లు విరగబడి నవ్వాడు రాబర్ట్. చదువుకుని? హాహా, వాళ్ళు చదువుకుని, ఓహోహో. అతడు నవ్వు ఆపే వరకు కోపంగా చూస్తూ మాట్లాడక కూర్చుంది శకుంతల. శకుంతల కోపం చూసి అతడు నవ్వు ఆపాడు, వెటకారంగా చెప్పసాగాడు. మన ఘనత వహించిన ప్రభుత్వం వారు ఇక్కడొక బడి కట్టారు, కాని పంతులు లేడు, కుర్చీలు లేవు, బల్లలు లేవు, బ్లాక్ బోర్డు లేదు, పిల్లలు లేరు. అవన్నీ ఎక్కడైనా కాగితాల మీద ఉన్నాయేమో నాకైతే తెలీదు. మనం ఈ ఫారెస్ట్ ఏరియాకు వెళ్లి చదువులు చెప్పలేం. ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలకు వెళ్లిన వాళ్లు ప్రాణాలతో బయటికి రాలేరు. ఈ కొండజాతి వాళ్లు ఎవ్వర్నీ నమ్మరు, ఎవ్వర్నీ దరిదాపులకు రానియరు. ప్రతి వాడి దగ్గర రహస్యంగా పదునైన కత్తి ఉంటుంది. అందరూ విల్లు ఎక్కుపెట్టి గురిచూసి బాగా వెయ్యగలరు. ఎంత అమాయకంగా కనిపిస్తారో అంత క్రూరంగా ఉండగలరు. వీళ్లకు చదువు ఎవరు చెప్తారు? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. రాజవల్లి అంది, మన రమేష్ అక్కడి వాళ్లతో చాలా చనువుగా ఉంటాడు కదా, వాళ్లందరూ ఇతని స్నేహితులు కదా, ఇతడు చెప్పలేడా? అమ్మా, నేను చదువులు గిదువులు అన్నంత వరకే వాళ్ల స్నేహితుణ్ణి. వాళ్ల పిల్లలకేదో కూలి చూపిస్తానని, వాళ్ల సరుకులు పంటలు బేరం చేసి పెడతానని నాతో స్నేహంగా ఉంటారు. అంతే, వాళ్ల మాటకు ఎదురు చెప్పినా ప్రాణాలతో బయటపడనక్కర్లేదు, భయం నటిస్తూ అన్నాడు రమేష్. వాళ్ళు ఎంత క్రూరంగా ఉన్నా కొన్ని నియమాలున్నాయి. వాళ్ళు ఆడవాళ్ళనేమీ చేయరు, వాళ్ల ఆడవాళ్లను ఏమైనా చేస్తే బతకనియరు అన్నాడు రాబర్ట్. అయితే మన శకుంతలే వెళ్లి చదువు చెబితే బాగుంటుందంటారా? అందరి ముఖాలు చూస్తూ అంది రాజవల్లి. నోనో, బేబీ ఆ అరణ్యాల్లోకి కొండజన్లు మధ్యకి వెళ్లడానికి వీల్లేదు, ఇంకేదైనా ఏర్పాటు ఆలోచించండి, తీవ్రంగా అడ్డుపడ్డాడు శర్మ. రాజవల్లి ముఖం మీద చిరునవ్వు కనిపించింది. ఆవిడకు శకుంతలను పంపడం ఇష్టం లేదని, కేవలం తమను పరిష్కరించడానికే అలా అందని అప్పుడర్థమైంది. ఈ సమస్య క్షణాల్లో పరిష్కారమయ్యేది కాదు, స్థిమితంగా ఆలోచిద్దాం అని లేచాడు రాబర్ట్. ఆ సమయంలో ఎవరూ చూడకుండా రమేష్ రాబర్ట్కి సైగ చేశాడు. మేడం, మన ఫ్యాక్టరీలో కూలీల వర్క్ పైన సూపర్వైజర్ అవసరం అనుకుంటాను, మిగిలిన ఫ్యాక్టరీలో అలా ఉన్నారు అన్నాడు రాబర్ట్. ఆ విషయం ఆలోచిద్దాంలేండి, మిగిలిన ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నారని విన్నాను, మన ఫ్యాక్టరీలో అవసరం లేదా? అఫ్కోర్స్ అవసరమే అనుకోండి, కానీ దానికి మేనేజ్మెంట్లో డిగ్రీ కానీ డిప్లొమో కానీ అవసరం. మనవడగారు, మీరు బిజినెస్ మేనేజ్మెంట్లో డిప్లొమా తీసుకోవడానికి ఎంతకాలం పడుతుంది? అలాంటి డిప్లొమాలు ప్రైవేటుగా చదివి పొందవచ్చంట కదా, నేను పేపర్లో చూస్తూ ఉంటాను. నేనా డిప్లొమా తీసుకోవాలా? విభ్రాంతితో అన్నాడు శర్మ. అవునండి, మీరు త్వరలో ఇక్కడికి మా అసిస్టెంట్ మేనేజర్గా రావాలి, ముసల్దాన్ని, ఈ వ్యవహారాలన్నీ ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నాను. అమ్మా ముసల్ది అని రాబర్ట్ రమేష్లిద్దరూ గుండెలు బాదుకున్నారు లోపల. ప్రయత్నిస్తానండి, మాట ఇవ్వలేను, నేను రేపే వెళ్ళిపోవాలి, అక్కడ మా అమ్మ నాన్నగారు ఇద్దరూ ఆరోగ్యంగా లేరు అన్నాడు శర్మ. అమ్మమ్మ సూచనకు పొంగిపోయిన శకుంతల శర్మ సమాధానానికి కృంగిపోయింది. డాడీ అంది బ్రతిమాలుతున్నట్లు. బేబీ, నేను త్వరలో వస్తాను, నానమ్మను వదిలి ఇక్కడే ఉండిపోమంటావా? తప్పు కదూ? శకుంతల మాట్లాడలేదు. శర్మ వెళుతున్నప్పుడు శకుంతల తను స్టేషన్కి వెళ్ళింది. ట్రైన్ ఆగగానే అందులోంచి దిగాడు రాజు. ఆనందాశ్చర్యాలతో మతి పోయినట్లయింది శకుంతలకి. రాజు అని ఒక కేక పెట్టింది. రాజు ఇటు తిరిగి చూశాడు, కాని శకుంతలను చూడనట్లే తల తిప్పేసుకుని చకచక ముందుకు నడిచాడు. అక్కడ ఇద్దరు గర్ల్ గైడ్స్ అతని కోసం ఎదురు చూస్తున్నట్లే నిలబడున్నారు. అతడు వాళ్లను కలుసుకున్నాడు, ముగ్గురు ఏదో మాట్లాడుకున్నారు.
అతడు వాళ్లతో కలిసి ప్లాట్ఫారం బయటికి వెళ్లిపోయాడు. ఒక్కసారైనా వెనుతిరిగి చూడకుండా మరబొమ్మలా నిలబడిపోయిన శకుంతల ఇటు తిరిగేసరికి ట్రైన్ వెళ్లిపోయింది. చిత్రం రైలు కోతగాని చక్రాల చప్పుడుగాని తనకు వినిపించనేలేదు. డాడీకి వీడుకోలుగా చెయ్యి ఊపలేదు. ఏమనుకుంటారో డాడీ. రాజు ఎక్కడికి వెళుతున్నాడో చూడ్డానికి చకచక తను ప్లాట్ఫారం బయటకొచ్చింది. కాని అక్కడ అప్పటికే జీప్ రెడీగా ఉంది. చేతిలో తుపాకీతో నిలబడున్నాడు. కాకి యూనిఫారంలో గుర్ఖా అలాంటి గుండాలను 10 మందిని పోషిస్తోంది రాజువల్లి. వాళ్లకి నెల జీతాలు కూడా బాగా ఎక్కువ. ఒకడు ఎప్పుడూ సీటు ముందుంటాడు. మరొకిద్దరు వంతుల వారిగా రాజువల్లికి అంగరక్షకులుగా ఉంటారు. ఇప్పుడు శకుంతల ఎప్పుడు బయటకు వెళ్లినా వెంట ఉండేందుకు కొత్తగా మరొకడిని నియమించింది రాజువల్లి. ఇదంతా శకుంతలకు చాలా చికాకు కలిగించినా తీవ్రంగా ప్రతిఘటించింది. కాని రాజువల్లి చెప్పింది విని ఆశ్చర్యపోయింది. మన చుట్టూ శత్రువులు ఎప్పుడు పొంచి ఉంటారమ్మా. సరిగ్గా పోయిన నెలలోనే మన మేనేజింగ్ పార్ట్నర్ సుదర్శనం గారిని ఎవరో హత్య చేశారు. ఆయన దగ్గర రివాల్వర్ ఉంది. అయినా ప్రయోజనం లేకపోయింది. అరణ్య ప్రాంతాల్లో ఉండడం వల్ల, ఫ్యాక్టరీలు నడుపుతుండడం వల్ల గుర్ఖాల్ని నియమించుకోవడానికి, రివాల్వర్లు వాడడానికి ప్రభుత్వం మనకి అనుమతి ఇచ్చింది. ఎప్పుడూ మన జాగ్రత్తలో మనం ఉండాలి. శకుంతల ప్రతి సమాధానం చెప్పలేకపోయింది. రాజవల్లి తనను ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకున్న శకుంతల మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఏ విషయంలోనైనా ప్రతిఘటించలేకపోతోంది. అదీగాక శకుంతల మనసుకు ఏమాత్రం కష్టం కలిగించినా ముందు రాజవల్లి తనే సహించలేదు. ఆ కారణాన ఆమెను తిరస్కరించవలసిన అవసరం కూడా శకుంతలకు కలగడం లేదు. ఈ ఫ్యాక్టరీ విషయాలు, ఇక్కడి గొడవలు ఆమెకు అయోమయంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి పిల్లల చేత చాకరీ చేయించుకునే అమానుష పరిస్థితి తొలగించాలని తీవ్రంగా నిశ్చయించుకుంది. అందుకు మార్గమే కనిపించడం లేదు. చిన్నపిల్లలను కూలీలుగా తీసుకోవడం మానేస్తే ఫ్యాక్టరీ మూసేసే ప్రమాదం ఉంటుందంటున్నాడు మేనేజర్. ఎంతకీ రాజు ఇక్కడికి ఎందుకొచ్చాడు? ఆ గర్ల్ గైడ్స్తో ఎక్కడికి వెళ్లాడు? తనను చూసి కూడా చూడనట్లు ఎందుకు వెళ్లిపోయాడు? నిజంగా తనను అసహించుకుంటున్నాడా? రాజవల్లి మేడ పైభాగం మీద నుంచి చూస్తే మొత్తం రాజవల్లి నగరంతా కనిపిస్తుంది. కొండలతో గుట్టలతో ఎగుడు దిగుడు రోడ్లతో అందంగా ఉండకపోయినా తమాషాగా ఉంటుంది. ఆ టౌన్ మేడల్లోనూ 1-2 డాబా ఇళ్లలోనూ తప్ప ఎలక్ట్రిక్ దీపాలే కనపడవు. కిరస్నాయిలు ఖర్చని కాబోలు. చాలా ఇళ్లల్లో దీపాలే ఉండవు. అంతటా అంధకారమే. అలా మేడ మీద నిలబడి ఊరంతా చూడడం శకుంతలకు చాలా ఇష్టం. రాజవల్లి వద్దని వారించిపోయింది. కాని శకుంతల వినలేదు. చివరకు సేమీని వెంట ఎప్పుడూ ఉండమని హెచ్చరించింది. మేడ మీద నుంచి ఊరే కాదు, దూరంగా అడవి కూడా కనిపిస్తుంది. అదంతా చీకటి ముద్దలాగుంటుంది. ఊరికి అడవికి మధ్య పెద్ద లోయలాంటిదుంది. దానిమీదుగా ఒక రాతి వంతెనుంది. రాకపోకలన్నీ ఆ వంతెనమీదుగా జరుగుతాయి. సాధారణంగా చీకటి పడ్డాక ఆ వంతెనమీదుగా ఎవరూ వెళ్లరు. అనాసక్తంగా మేడమీదుగా తిరుగుతున్న శకుంతలకి దూరంగా ఒక టార్చ్ లైట్ వెలుగు కనబడింది. ఆశ్చర్యంగా అలా చూస్తుంటే ఆ టార్చ్ వెలుతురులో ఇద్దరు నడవడం కనిపించింది. ఆ టార్చ్ లైట్ ఉండుండి ఒకసారి వెలిగి అంతలో ఆరిపోతోంది. శకుంతల ఆశ్చర్యంతో, అదేంటి, అటునుంచి ఎవరు వెళుతున్నారు, అటు దారేముంది అంది. శామీ చూసి, అదా కర్వంతెన, చాలా పాతది, ఎప్పటినుంచో ఉండాలి, నడుస్తుంటే ఊగుతాది, ఇప్పుడెవరూ పోవడం లేదు, వీళ్ళెవరో అడవిదారి బాగా తెలిసినోళ్లాగున్నారు అంది. శకుంతల అటే చూస్తోంది. టార్చ్ వెలుగులో ఇద్దరు యువకులు స్పష్టంగా కనిపిస్తున్నారు. వేసుకున్న బట్టలు వేషము సరిగా తెలియడం లేదు. కాని ఆ ఇద్దరిలో ఒక యువకుడు ఒడ్డు పొడుగు అచ్చు రాజు నడకలాగే ఉంది. తన భ్రమ, మనసులో రాజు నిండి ఉండడం వల్ల అలా కనిపిస్తోందా? కాదు కాదు, రాజు నడక తనకు బాగా గుర్తు. ఒకసారి ఎందుకో ఎడమకాలి మోకాలి కింద గాయమైంది. అది నయమైంది. కాని ఆ తర్వాత నుంచి రాజు కొద్దిగా కుడివైపు ఒరిగి నడవసాగాడు. అది రాజు నడకే, అతను రాజే. శామీ, నీకా దారి తెలుసా? అటు వేలు చూపిస్తూ అంది. తెలుసు. అప్పుడెప్పుడో పెద్దొంతన కట్టకముందు దానిమీంచే వెళ్లేవాళ్లం. మనం వెళదామా? ఇప్పుడా? బెదిరిపోయింది శామి. ఇంత చీకట్లో మా ఓళ్ళే అల్లరు. ఇప్పుడక్కడ ఊళ్ళేలేవమ్మా. ఈ వంతునొచ్చిన కాడ్నుంచి మా ఊళ్ళని ఇటే వచ్చినాయి. అదంతా ఒట్టి అడవి. శకుంతల కూడా. కాని కుతూహలం అణగడం లేదు. ఎలాగైనా వెళ్లేమంటావా? ఓయమ్మో, పుళ్ళుంటాయి, పాములుంటాయి, ఎలుగుబంటి పట్టిందంటే ముక్కు కొరికేస్తాది. ఏటమ్మా, అడవులకు పోదామంటారేటి? మరి వాళ్ళెలా? సామి కాస్త ఆలోచించింది.
అటు ఒకప్పుడు ఊరుండేదమ్మా, ఆ వంతెందారి నుంచి ఆడదారి కూడా ఉంది. కాని ఇప్పుడా ఊళ్ళో ఎవరో ఉండడం లేదు. శ్యామి, పోదాం పద. అప్పటికప్పుడే బయలుదేరింది శకుంతల. శ్యామి భయంతో వణుకుతూ, మీరెళ్తే మీ ఎంట మీ బాడీగార్డ్ వస్తాడు. మా ఊళ్ళో ఆడోళ్ళేం చేయరు, కాని తుపాకీ మనిషి కనిపిస్తే దూరం నుంచే బాణమేసి కొట్టేస్తారు అంది. శకుంతల ఆలోచించింది. లే త్వరగా బయలుదేరు, నేను నీ చీర కట్టుకుని నీతో కలిసి బయటకొస్తాను. నిన్ను వాళ్ళు పట్టించుకోరుగా, నేను అమ్మమ్మగారి దాసీల్లో ఒకతని అనుకుంటారు. తనకు కనబడిన యువకులిద్దరూ ఎక్కడ దూరంగా పోతారో అనే ఆరాటంతో గబగబా కిందకొచ్చి శామి చీర కట్టుకుని నెమ్మదిగా బయటపడింది. ఆ పెద్ద భవంతిలో ఎవరి గదులు వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నాయి కనుక శకుంతల బయటికి రావడం మిగిలిన వాళ్లకు తెలియలేదు. గేటు దగ్గర గురక ఎవరో మాణిక్యమా అన్నాడు. శకుంతల అవునన్నట్లుగా తల ఊపింది. రమేష్ దగ్గరికేనా దొంగ సచ్చినాడు, అటు ఇటు బలి మింగుతున్నాడు అని ఊసాడు వాడు. శకుంతల అప్పటికే రోడ్డు మీదకి వచ్చేసింది. వెనుక శామి. ఇక్కడ దాసీలు రమేష్ దగ్గరికి వెళ్లడం అలవాటుగా జరుగుతుంది కాబోలు, అందుకే గురకా పట్టించుకోలేదు. బయట వాళ్ళెవరైనా లోపలికి రావడానికి ప్రయత్నిస్తే అప్పుడు హెచ్చరికతో ఉండేవాడు. ఆహా, ఏం తండ్రి, ఛీ, అతడు తండ్రా. శకుంతల చకచక నడుస్తోంది. ఇద్దరూ బ్రిడ్జి దగ్గరికి వచ్చేశారు. ఇరుకుగా ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకు ఉయ్యాల కట్టినట్లుగా ఉందది. శకుంతల అడుగు పెట్టగానే అటు ఇటు ఊగింది. పట్టుకోవడానికి కూడా ఏం లేదు. భయంతో గుండె జల్దరించిన అడుగు ముందుకే వేసింది. దూరాన టార్చ్ లైట్ వెలుగు మళ్లీ కనపడింది. చుట్టూ చీకటి కావడం వల్ల దూరానున్న చక్కగా కనిపిస్తోంది. ఆ లైట్ తనకు మార్గదర్శకంగా ముందుకు నడవసాగింది. అడుగు తీసి అడుగు వేస్తోంటే ఉయ్యాలలా ఊగసాగింది వంతెన. బ్యాలెన్స్ చేసుకుంటూ నడవసాగింది. అవతలి ఒడ్డుకు చేరుకుంది. శామి కూడా వంతెన దాటి అటు ఉన్న దారి చూపించింది. దూరానికి ముళ్లడొంకలు తుప్పల్లా కనిపించినా ఆ దారి 10 మంది నడిచిపోయే దారిలాగా బాగా నలుగుంది. ముళ్ళు తుప్పలు లేకుండా ఆ దారిలో వాళ్లు చకచక కొద్ది దూరం నడిచారో లేదో సింహాల్లాంటి వేటకుక్కలు భయంకరంగా అరుచుకుంటూ వాళ్ల మీద పడ్డాయి. శకుంతల భయంతో బిగ్గరగా రాజు అని అరుస్తూ తన పైట చెంగు ఆ కుక్కల ముఖాల మీద వేసింది. అంతలోనే బిగ్గరగా ఏల వినిపించింది. కుక్కలు మొరగడం ఆపేసి తోకాడిస్తూ నిలబడిపోయాయి. కాని అప్పటికే శకుంతల పైట కొంగు కుక్కల నోట్లో చిరిగి పీరికలైంది. భయంతో గుండెలకు చేతులు అడ్డు పెట్టుకుంది. టార్చ్ లైట్ దూరం నుంచి శకుంతల శామీల ముఖాల మీద పడింది. దూరంగా ఉన్న ఇద్దరిలో ఒకడు వాళ్ల దగ్గరకొచ్చాడు. శకుంతల భయంగా చూసింది. అంతే, రాజు అంటూ అతని మీద వాలిపోయింది. శకుంతల చుట్టూ చేతులు వేసి తన భుజం మీదున్న స్వెటర్ ఆమె భుజాల చుట్టూ కప్పాడు రాజు. అతడి చేతులు ఆమె భుజాలను భుజగింపుగా భయం లేదన్నట్లుగా తట్టాయి. కొంతసేపటికి తలెత్తింది శకుంతల. రాజు అంది, ఏదో దివ్యమంత్రం జపిస్తున్నట్లు. అప్పుడు చూసుకుంది బయటలేని తన వక్షస్థలాన్ని. రాజు తన భుజాల చుట్టూ కప్పిన స్వెటర్ తొడుక్కుంది. శామి రాజును చూసి దండం పెట్టి, మీరాయ్యా అంది. రాజు శకుంతల భుజం చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిపిస్తూ, ఏమిటి సాహసం, ఎందుకిలా వచ్చావు, ప్రమాదం కదూ, సమయానికి నేను చూడబట్టి కాని అన్నాడు. నిన్ను చూడబట్టే వచ్చాను, మేడ మీద నుంచి దూరంగా నీ నడక గుర్తించాను, నువ్వనుకున్నాను, వెంటనే వచ్చేశాను. నడుస్తున్నవాడు ఆగిపోయాడు. విభ్రాంతితో చీకట్లో మెరుస్తున్న శకుంతల కళ్ళలోకి చూసి ఆమె భుజాల చుట్టిన చేత్తో ఆమెను దగ్గరగా హత్తుకున్నాడు. అతని భుజం మీద తలవాల్చింది. రాజు, నువ్వెందుకొచ్చావిక్కడికి, స్టేషన్లో నన్ను చూసి గుర్తుపట్టినట్లు వెళ్ళిపోయావేం, నేనిక్కడే ఉన్నానని తెలిసే నన్ను చూడ్డానికి రాలేదేం, నేనేం తప్పు చేశాను రాజు. రాజు ఆ మాటలేవి వినిపించుకోనట్లు తనలో తాను అనుకుంటున్నట్లు అన్నాడు. నువ్వింత త్వరగా ఇక్కడికొచ్చావంటే నాకంటే త్వరగా వంతెన దాటుండాలి. ఓ గాడ్, పొరపాటున లోయలోకి పడితే, ఓ గాడ్, ఓ గాడ్. అతడి చేతులు మరింత దగ్గరగా హత్తుకున్నాయి శకుంతల్ని. ఆ చీకట్లో ఆ అడవి స్వర్గంలో ఉందామికి. ఆ నిశ్శబ్దంలో తనకు సన్నిహితంగా వేగంగా వినిపిస్తోన్న రాజు నిట్టూర్పుల ధ్వని ఎవరో అదృశ్య దేవతల దివ్య గానంలా ఉంది. నడుస్తున్నవాడు ఆగిపోయాడు రాజు. ఎదురుగా మంటలు, ఆ మంటల చుట్టూ ఆటవీకులు, వారి వెనుక వేటకుక్కలు. శివయ్య అని పిలిచాడు. నాగరికుల్లాగే పంచే చొక్కా చెప్పులతో ఉన్న వ్యక్తి ముందుకొచ్చాడు. అమ్మాయి గారిని ఇంటి దగ్గర దింపాయి. నో, నేను వెళ్ళను, వెంటనే అంది శకుంతల. శకుంతల, నా మాట విను, ఈ అడవిలో ఎంతకాలం ఉంటావు, నువ్వెంతకాలం ఉంటావు. యుసిల్లి, నేను మరో గంటలో వెళ్ళిపోవాలి. నేను నీతో వస్తాను. ఇంపాసిబుల్ రాజు.
శకుంతల, నా మాట విను, వెనక్కి తిరిగి వెళ్ళిపో. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. మరి నువ్వెలా ఉంటున్నావు? నీకు మాత్రం ప్రమాదకరం కాదా? ఇలా ఎదురు సమాధానం చెబుతూ వాదించుకో, వెళ్ళు. కఠినంగా పలికింది రాజు గొంతు. శకుంతల బెక్కచచ్చిపోయింది. కానీ వెళ్లడానికి సిద్ధంగా లేదు. ఆలోచించింది, ఇంత రాత్రివేళ నేను వెళితే గొడవ జరుగుతుంది. మా గొర్క బయటవాళ్లు లోపలికి వెళుతుంటే అనేక విధాలు ప్రశ్నించుగాని లోపలికి రానివ్వడు. ఇప్పుడు నేను వెళ్లానంటే ఎక్కడికి, ఎందుకు అని ఆరాలు తీస్తాడు. తెల్లవారకైతే పని మనిషిలాగా సామితో వెళ్ళిపోతాను. ఆ మాటలతో రాజు కొంచెం జంకినట్లు కనిపించాడు. అక్కడ మిగిలిన వాళ్లంతా రాజు సమాధానం కోసం ప్రతీక్షిస్తున్నట్లు అతన్నే చూస్తున్నారు. రాజు అందర్నీ చూశాడు. శివయ్య, మీరంతా మనింటికి వెళ్ళిపోండి. మీలో ఒకరు శామీని తన ఇంటి దగ్గర దింపేయండి. శామీ, నువ్వు పొద్దున్నే 6 గంటలు కాకుండా రా, నేను ఈ అమ్మాయితో ఇక్కడే ఉంటాను. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. ప్రకృతే ఊపిరి బిగించినట్లుగా నిశ్శబ్దం. ఒకడు మాత్రం సాహసించి ముందుకొచ్చాడు. బ్రదర్, ఇది చాలా సాహసం. అంతగైతే ఆమెను కూడా. నో అని ఆగి ఆ చీకట్లో అతనికేదో సైగ చేశాడు. ముందు చేతులు వెడల్పుగా సాచాడు. తర్వాత ఒక చెయ్యి పైకెత్తి అరచేతిని నిలువుగా ఉంచి కిందకు దింపాడు. అతడు వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్లు వెళ్ళిపోతుండగా, మంటలారిపోయండి, కుక్కలు నదలండి అన్నాడు రాజు. వాళ్లల్లో ఒకడితో శామీ వెళ్ళిపోయింది. నిశ్శబ్దం, చీకటి. ఆ అంధకారంలో గడగడ వణుకుతూ రాజుకు దగ్గరగా జరిగి నిలబడింది శకుంతల. ఎంత ఆనందంగా ఉందో అంత భయంగా ఉంది. రాజు ఒక నిలువెత్తు ప్లాస్టిక్ కవర్ తీసి ఇందులో పడుకో అన్నాడు శకుంతల్ని. ఏంటిది? స్లీపింగ్ బ్యాగ్. ఈ సంచిలో దూరి పడుకోవాలా? అంతే మరి, ఈ క్లాత్ చాలా పోరసుగా ఉంటుంది. గాలి వస్తుంది గాని సూక్ష్మజీవులు రావు. ఈ అడవిలో ఇదే రక్షణ. మరి నువ్వు? నేను బయట తిరుగుతుంటాను. నేను నీతో తిరుగుతాను శకుంతల మందలింపుగా అన్నాడు. రాజు గారాభంగా అంది. రాజు నవ్వాడు. అయితేరా, ఇద్దరం స్లీపింగ్ బ్యాగ్లోనే పడుకుందాం. ఇద్దరికీ సరిపోతుంది, కానీ కాస్త ఇరుగ్గా ఉంటుంది. శకుంతల మనసు ఉత్సాహంతో పొంగింది. థ్యాంక్ యూ. టార్చ్ లైట్ వెలుగుతో స్లీపింగ్ బ్యాగ్ని 2 దృఢమైన కొమ్మల మధ్య తాడుతో కట్టాడు రాజు. ముందుగా శకుంతల్ని అందులో ఎక్కించి తర్వాత తను ఎక్కి లోపల నుంచి జిప్పులాగేశాడు. ఉయ్యాలలా ఉన్న ఆ స్లీపింగ్ బ్యాగ్లో రాజుకి అతి దగ్గరగా శకుంతల అణువణువు పులకించింది. రాజు, పడుకో. కొద్దిసేపు మౌనం. కీచురాళ్ల సన్నని అరుపులు. అతి దగ్గరలో పులి గాండ్రింపు. శకుంతల అరవకుండా ఆమె నోటిమీద చేయి వేశాడు రాజు. భయంతో అతన్ని హత్తుకుపోయింది. కొద్దిసేపట్లో నిశ్శబ్దం. శకుంతల నెమ్మదిగా నవ్వింది. ఎందుకు? నాకు శకుంతల కథ గుర్తుకొచ్చింది. దుష్యంతుడు శకుంతల్ని తపోవనంలో కలుసుకున్నాడట. నేనేమో ఈ మహారణ్యంలో. ఇది తపోవనమే. అయితే ఇక్కడ తపస్సు చేస్తోంది ఋషులు కారు. లక్షలాది గ్రామీణులు, ఆదివాసులు, కొండజాతి వారు తమ విముక్తి కోసం తపస్సు చేస్తున్నారు. చెవి ఒగ్గి వింటే గుండెలు పగలగొట్టే హాహాకారాలు వినిపిస్తాయి. మానవజాతి సిగ్గుపడే మారణ హోమాలు కనిపిస్తాయి. లోకాలన్నింటినీ కదల్చివేగల ఆర్తనాదాలు సుడులు సుడులుగా పైకెగజిమ్ముతూ విశ్వాన్నే ఆవరిస్తాయి. అతని కంఠంలో శకుంతల అంతకు ముందెన్నడూ వినని ఆవేశం, అంతకు మించిన పదును. సన్నగా వణికింది శకుంతల. మాట తప్పించాలని హాస్యంగా, అయితే నువ్విక్కడికి వేటకొచ్చావా అంది. రాజు కంఠంలో హాస్యం లేదు, కాఠిన్యం పెరిగింది. అవును, వేటకే వచ్చాను. ఇక్కడి పులుల కూరలు నర్రక్తం పీల్చి పీల్చి తెగబలిసిన పులుల కూరలు ఓడబీకి వాటి చేత లేళ్లకు సలాం చేయించాలని వచ్చాను. కంటికి కనిపించని ప్రతి దానిని స్వాహా చేసే కొండ చిలువ నడుములు విరగొట్టడానికి వచ్చాను. నిష్కారణంగా ఇతరులను కాటువేసే కోడెత్రాచుల విషాన్ని పిండేసి కూరలు పీకేసి పడగలను చెతకొట్టడానికి వచ్చాను. రాజు! శకుంతల కంఠంలో భయం, శరీరంలో వణుకు. రాజు తగ్గిపోయాడు. అతడి చేయి శకుంతల తల నిమిరింది. రాజు, నువ్వెప్పుడు ఇలా అరణ్యాల్లో పడుకుంటావా? లేదు, ఇవాళ మీకోసం ఇక్కడున్నాను. మీకోసమే స్లీపింగ్ బ్యాగ్లో ఉన్నాను. లేకపోతే మిగిలిన అందరితో ఉంటాను. అక్కడ స్లీపింగ్ బ్యాగ్స్ అవసరం ఉండదు. ఉంటుందనిపించినా వాడం. అరణ్యాల మధ్య ఉన్న గ్రామస్తులతో మేము ఒక భాగంగా కలిసిపోయి బ్రతుకుతాం. రాజు కంఠం శాంతంగానే పలికింది. కాని శకుంతలలో భయం ఎక్కువైంది. రాజు మాటలు వింటుంటే తాము విన్నవి, చదివినవి ఏవేవో గుర్తుకు రాసాగాయి. మేము అంటే? రాజు నవ్వాడు. నాలాగా వేటకొచ్చిన రాజులు. నాకు క్రూరమృగాలను చంపాలనే ఉత్సాహమో కార్యదీక్ష ఉన్నాయి.
కానీ వాటి ఆనుపానులు మాకంటే ఆటవిక గ్రామస్తులకు బాగా తెలుస్తాయి. వాళ్ల సహకారం లేకుండా మా వేట సాగదు. రాజు ఘోరంగా మాట్లాడుతున్నాడా? రాజు, నిజం చెప్పు, నాకేదో భయంగా ఉంది. నువ్వు ఆపదల్లో చిక్కుకున్నావు కదూ. నిట్టూర్పు అణుచుకున్న ధ్వని. యూసిల్లి, నేను జర్నలిస్టుని కదా, ఇక్కడ ఆదివాసీల మీద ఆర్టికల్ రాయడానికొచ్చాను. బ్యాగ్ మీద నుంచి ఏదో జరజర పాకినట్లయింది. రాజు, అది పాము, తాడు మీదుగా వచ్చిందంటే చిన్నపాముయి ఉండాలి. భయం లేదు, మన్నేం చేయదు. పెద్ద పాములు ఇలా రాలేవు. పడుకో, ఇక్కడ నిద్రలా పడుతుంది. అందుకే నిన్ను వెళ్ళిపోమన్నాను. రాజు కంఠంలో కాఠిన్యం. ఐ మీన్, ఇలా నీ దగ్గర పడుకుంటే. అతని గుండెల మీద తలవాల్చింది. శకుంతల మాట అతనికి అర్థమైంది. ఆప్యాయంగా ఆమె తలని మరి, టేక్ రెస్ట్, లెట్ మీ టేక్ రెస్ట్, నేను రేపు చాలా దూరం వెళ్ళాలి అని అన్న వెంటనే నాలుగు కరుచుకున్నాడు. అతని హృదయం మీద శకుంతల కదిలింది. ఆ చీకట్లో ఆమె కళ్ళు అతని కళ్లల్లో చూడ్డానికి ప్రయత్నించాయి.